సముద్రం. సముద్రం తనలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలను కలగలుపుకొని ఎవ్వరి ఊహలకు కూడా అందని ఓ ప్రత్యేక రహస్య ప్రపంచంగా రూపుమాపుకుంది. మనం భూమి యొక్క భూగర్భంలోకి వెళ్లే కొలదే జీవన సామర్థ్యం తగ్గుతూ పోతుంది. దీనిని సముద్రానికి అనువర్తింపజేస్తే సముద్ర గర్భంలోకి వెళ్లే కొలదే పీడనం పెరుగుతూ పోతుంది. కావున సముద్ర గర్భంలో జీవించే జీవుల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా, అంటే మన కళ్ళకు కూడా కనిపించనంత చిన్నగా ఉండాలి. కానీ రియాలిటీ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉంది. మనం సముద్రం లోపలికి వెళ్లే కొలది మనకు అసాధారణమైన పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు కనబడతాయి. వాటిని చూస్తే ఈ భూమిపై ఎలాంటి జీవులు కూడా ఉంటాయా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో అసలు జీవించడానికి సాధ్యపడని సముద్ర గర్భంలో అత్యంత భారీ పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు ఎలా పుడతాయి, ఇది దేవుని కృపాకటాక్షమా లేదా అవైల్యుయేషన్ ప్రభావమా అనే అతి సాధారణమైన ప్రశ్న ఉద్భవిస్తుంది. ఫ్రెండ్స్, అసలు టాపిక్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. ఇక టాపిక్ లోకి వెళ్తే, సముద్ర ఉపరితలం నుండి 200 మీటర్ల లోతు వరకు ప్రాంతాన్ని ద సన్లైట్ జోన్ అని అంటారు. ఈ ప్రాంతంలో సూర్యుని కాంతి దాని తీవ్రతకు తగినట్టుగా ప్రసరిస్తుంది. కావున ఇక్కడ చేపల వంటి అనేక రకాల జీవులు స్వేచ్ఛయుతంగా జీవిస్తాయి. సముద్ర గర్భంలో 200 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళితే ద ట్విన్ లైట్ జోన్ లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ సూర్యుని కాంతి అనేది చాలా తక్కువ మొత్తంలో పడుతుంది. ఈ జోన్ లో కిరణజన్య సంయోగక్రియ వంటి చర్యలు జరగడం దాదాపుగా అసాధ్యంగా మారిపోతుంది. ఇలా మరింత లోతుకు, అనగా సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్తే మనం ది అబైస్ జోన్ లోకి ఎంటర్ అవుతాం. ఈ ప్రాంతాన్ని తెలుగులో పాతాళ లోకం అని పిలుస్తుంటాం. అతి భారీ పరిమాణాన్ని కలిగి ఉన్న అనేక జీవులు ఇక్కడ జీవిస్తాయి. ఇక్కడ ప్రెషర్ యొక్క తీవ్రత ఎంత అధికంగా ఉంటుందంటే, మనుషులు ఎటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తీసుకోకుండా ఇక్కడికి వెళ్తే క్షణకాలంలోనే చనిపోతాడు. కానీ సముద్రం కేవలం 6000 మీటర్ల వరకు మాత్రమే ఉండొచ్చు అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. సముద్రం పాతాళ లోకాన్ని దాటి 11000 మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ట్రెంచెస్ అంటారు. ఇది సాధారణమైన ప్రాంతంలా కాకుండా వీషేప్ లో ఉంటుంది. ఈ ట్రెంచెస్ లో మనుషులు కొంత దూరం వరకు వెళ్లి గమనించింది ఏమిటంటే, ఇక్కడ ప్రకృతి రుద్ర రూపాన్ని దాల్చి విలయతాండవం చేస్తుందట. అయినప్పటికీ కూడా కొన్ని రకాల జీవులు భయంకరమైన అసాధారణమైన పరిస్థితులను తట్టుకొని జీవనాన్ని గడిపే సామర్థ్యాన్ని పొంది ఉన్నాయట. ఈ జీవులు చూసేందుకు అచ్చు హర్రర్ మూవీస్ లో నుండి బయటకు వచ్చినటువంటి అతి ప్రమాదకరమైన జీవుల్లా కనిపిస్తాయి. ద జాయింట్ జపానీస్, స్పైడర్ క్రాబ్, బిగ్ రెడ్ జెల్లీ ఫిష్, ద గ్రీన్లాండ్ షార్క్ మొదలైన జీవులు సముద్ర గర్భంలోని 7000 మీటర్ల లోతులో ఉంటూ అతి భారీ శరీర పరిమాణాన్ని కలిగి ఉంటాయి. నిజానికి ఈ జీవులు అక్కడ ఉండేటటువంటి పీడనం కారణంగా చాలా చిన్నగా ఉండాలి, కానీ ఇవి భూమిపై ఉన్నటువంటి జీవుల కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉంటాయి. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఉద్భవించే మరో అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే, సముద్రంలో 400 మీటర్ల వరకు మాత్రమే చెట్లు పొదలు చిన్న చితక జీవులు జీవిస్తాయి. సముద్రంలోని 11000 మీటర్ల లోతులో ఆహారం దొరకడం అనేది దాదాపుగా అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జీవులు ఏం తింటాయి, ఎలా బ్రతికి ఉంటాయి అనే సందేహం కలుగుతుంది. సాధారణంగా ట్రెంచెస్ లో జీవించేటటువంటి జీవులు మరిన్ స్నౌ పై ఆధారపడి జీవిస్తాయి. మరిన్ స్నౌ అంటే చనిపోయిన జీవుల భాగాలు. భూమిపై మంచు ఎలా కురుస్తుందో అదే మాదిరిగా చనిపోయిన జీవుల భాగాలు మంచు మాదిరి సముద్ర గర్భంలో పడుతూ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్ని జీవులు ఈ మరైన్ స్నౌ పై ఆధారపడి ఉండవు. కొన్ని జీవులు ఈ మరైన్ స్నౌ ను తిని జీవనాన్ని గడిపితే, మరికొన్ని జీవులు మరైన్ స్నౌ ను తిని జీవులను వేటాడి తింటాయి. అటువంటి జీవుల్లోనే ఒకటి సముద్ర గర్భంలో దాగి ఉండే జైంట్ స్క్వాయిడ్. ఈ జైంట్ స్క్వాయిడ్ల యొక్క బరువు ఇంచుమించు 700 కిలోగ్రామ్స్ వరకు ఉంటుంది. సర్ప్రైజింగ్లీ సముద్రంలోని 2000 మీటర్ల లోతులో జీవించే జాయింట్ స్క్వాయిడ్ క్లేబియర్స్ లా ఫెనోమినాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. ఎందుకంటే జాయింట్ స్క్వేర్ అతి భారీ పరిమాణాన్ని కలిగి ఉన్నప్పటికీ వీటిలో మెటబాలిజం చాలా స్లోగా జరుగుతుంది. కావున అత్యంత భారీ పరిమాణాన్ని కలిగి ఉన్నటువంటి జాయింట్ స్క్వేర్ రోజుకు 30 గ్రామ్ ఆహారాన్ని తీసుకుంటే చాలు, అది రోజంతా ఆహారం లేకుండా జీవించవచ్చు. ఈ విధంగానే క్యాలిక్యులేట్ చేస్తే 500 కేజీల బరువు ఉన్నటువంటి ఒక జాయింట్ స్క్వేర్ చిన్న చేపలు తింటే 200 రోజుల వరకు ఎలాంటి ఆహారం లేకుండా జీవించవచ్చు. జాయింట్ స్క్వేర్ లాగానే సముద్ర గర్భంలో నలువైపులా అంధకారం అనుకున్న ప్రత్యేక ప్రపంచంలో జీవించే జీవి ద గ్రీన్లాండ్ షార్క్. ఇది సముద్రంలో ఉండేటటువంటి అన్ని రకాల జీవుల కంటే కూడా ప్రత్యేకమైనది.
ఇంతేకాకుండా అంటార్కిటికా ఓషియన్ లోని గ్రీన్లాండ్ షార్క్ అతిపెద్ద చేప. ఇది ఇంచుమించు 7 మీటర్ల పొడవును మరియు 2400 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. అంటార్కిటికా మహాసముద్రంలో ఉష్ణోగ్రత తగ్గుదలను తట్టుకొని జీవించి ఉండే ఏకైక షార్క్ గ్రీన్లాండ్ షార్క్. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే కొన్ని గ్రీన్లాండ్ షార్క్స్ అమెరికాను కనుగొనక ముందు నుండి, అనగా ఇంచుమించు 500 సంవత్సరాల నుండి ఇంకా బ్రతికే ఉన్నాయట. వీరిలో కూడా మెటామోరిజం చాలా నెమ్మదిగా జరుగుతుంది. దీని కారణంగానే అనుకుంటా ఇవి 100ల సంవత్సరాల తరబడి జీవిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనం అంతరిక్షంలోకి వెళ్లి అనేక రకాల ఆవిష్కరణలు చేస్తూ మాస్పై జీవనం యొక్క పాసిబిలిటీస్ వెతుక్కుంటున్నాం. కానీ మన భూమిపైనే ఉన్నటువంటి ఈ జీవుల గురించి మనకు ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.